వెల్కమ్ టు టీవీ న్యూస్ తల్లిదండ్రుల మక్కువ మేరకు కళల పట్ల ఆసక్తితో వారి కుమార్తె అయిన జాహ్నవికి కూచిపూడి నృత్యం నేర్పించి తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో రెండు వేల పద్నాలుగులో నాట్య గురువు ఆయన శ్రీ బేతా సత్యనారాయణ గారి శిష్య బృందంలో చేరి తర్పదు పొంది కూచిపూడిలో డిప్లొమో పూర్తి చేసింది తద్వారా కాశీ రామేశ్వరం శ్రీశైలం సామర్లకోట భీమేశ్వర ఆలయం కాకినాడ త్రిపుర సుందరి గుడి సింహాచలం తిరుపతి విజయవాడ అనకాపల్లి వంటి ప్రముఖ పుణ్యక్షేత్ర దేవస్థాన ఆలయంలో ప్రదర్శనలు ఇచ్చి మరియు కూచిపుడి గ్రామంలో విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు కళాక్షేత్రం కాకినాడ దంటు కళాక్షేత్రంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం కాకినాడ సత్కాల వాహిని మరియు చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చి నాట్య సిరి నాట్య కీర్తి నాట్యప్రభ తదితర అవార్డ్స్ ను అందుకుని ప్రస్తుతం రెండు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడున షెరెడిలో జరిగిన క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాంలో రెండు క్లాసికల్ సాంగ్స్ కి సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చి నాట్య సాయి అనే అవార్డును గెలుచుకుంది తద్వారా షిరిడి దేవస్థాన ప్రముఖులచే అవార్డు అందుకున్నారు కూచిపూడి నృత్యంపై ఎంతో ఇష్టంతో ఆసక్తితో నేర్చుకుని నా తల్లిదండ్రుల కోరిక మేరకు మంచి కళాకారిణిగా రాణించాలని వారు కోరుకున్నారు